వైఎస్ఆర్సీపీ కన్వీనర్ రత్నాకర్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన నాటా లీడర్ హరి వెల్కూర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. నాటా సెక్రటరీ తిమ్మాడు గారిని వేదికపైకి రావాల్సిందిగా, అలాగే వైఎస్ఆర్సీపీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ప్రతాప్ సింగ్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వైఎస్ఆర్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ శ్రీకాంత్ గుడిపాటి గారిని, రఘురామరెడ్డి ఎడిపూర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీకాంత్ గుడిపాటి గారు, రఘురామరెడ్డి ఎడిపూర్ గారు, థ్యాంక్ యూ అండి. ముందుగా మన అందరికీ తెలిసే ఉంటుంది, రత్నాకర్ గారు ఇక్కడ కాకుండా పాదయాత్రలో జగన్తో పాటు పాదయాత్రలో పాల్గొని ఇప్పుడే వచ్చారు నిన్నే. సో ముందుగా రత్నాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తక్కువ సమయంలో ఉన్నప్పటికీ భాస్కర్ రెడ్డి అన్న పర్యటనలో మన నిజర్సీకి రావడం, ఆ సమయంలోనే రామిరెడ్డి అన్న ఇనిషియేషన్ తీసుకొని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మడము, వీకెండ్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ మీరందరూ వాతావరణం అనుకూలించుకున్నప్పటికీ రావడానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను 2 ఏళ్ళుగా పాదయాత్రలో జగనన్నతో నడుస్తున్నాను. విజయనగరం జిల్లా నుంచి పాదయాత్ర చాలా ప్రజా సంకల్ప యాత్ర చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎస్పెషల్లీ మహిళల్లో విశేష స్పందన ఉంది. ప్రస్తుత ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు జగనన్న ఒక్కడే ఆల్టర్నేటివ్, ఆయనే ప్రత్యామ్నాయమని ప్రజలు ఖచ్చితంగా నమ్ముతున్నారు. రాబోయే ఎన్నికల్లో చాలా స్పష్టంగా వాళ్ళు తీర్పునివ్వబోతున్నారు. కాబట్టి మనం అందరము ఆ ప్రయత్నంలో మనము ఎన్ఆర్ఐలుగా మన వంతు బాధ్యతగా మనం చేయాల్సిన సహాయం ఏమైనా ఉంటే అది ఏ రూపంలో అయినా స్థానికంగా అక్కడ మీ ఊళ్ళల్లో మన వాళ్ళనందరినీ మోటివేట్ చేసి మన జగనన్న వైపు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసేటట్టు చేయడం ఒకటి. ఇక్కడ ఇంకా మనకు అత్యంత శక్తివంతమైన సోషల్ మీడియా మనకున్న పరిధిలో మనకు బాగా శక్తి, మన పార్టీకి ముఖ్య ఇదైనా సోషల్ మీడియాలో మన వంతు బాగా మన వంతు కృషి చేస్తూ మనం మన మన పరిధిలో మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉందండి. ఇంకోటి ఈ వేదిక పరంగా నేను ప్రత్యేకించి రామిరెడ్డి అన్నకు, వైఎస్ఆర్ ఫౌండేషన్కు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తిత్లీ తుఫాను ఎఫెక్టెడ్ ఏరియా శ్రీకాకుళం జిల్లా పలాస ఆ ఏరియాలో జగనన్న నేను పాదయాత్రలో ఉన్నప్పుడు పిలిచి ఇట్లా మీరేమన్నా ఎన్ఆర్ఐలు ఏమన్నా ఇక్కడ ఏదైనా కొన్ని కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, దాని గురించి ఆలోచించాలంటే ఇమీడియట్గా నేను రామిరెడ్డి అన్నకు అక్కడి నుంచి కాల్ చేయడము, రామిరెడ్డి అన్న వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా కొన్ని హెల్త్ క్యాంప్స్ చేయడానికి ఇమీడియట్గా స్పందించి తక్షణమే నిధులు సమకూర్చి అక్కడ లీడర్ సూచనల మేరకు పలాస ప్రాంతంలో 10 కేంద్రాల్లో హెల్త్ క్యాంపులు చేసుకోవడానికి తొందరలో ఒక 10 రోజుల్లో హెల్త్ క్యాంపులు చేసుకోవాల్సిన వనరులన్నీ రామిరెడ్డి అన్న వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా మనకు అందజేశారు. దానికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. హెడ్స్ ఆఫ్ ద వైఎస్ఆర్ ఫౌండేషన్ అండ్ రియల్లీ లీడర్ కూడా జగన్ గారు కూడా చాలా అంత క్విక్గా మూవ్ అవ్వడము చాలా హ్యాపీ ఫీల్. ఎస్పెషల్లీ ఆ పలాస ప్రాంతంలో ఆ సమన్వయకర్త పలాస మన పార్టీ సమన్వయకర్త డాక్టర్ అప్పలరాజు గారు, ఈ హింసెల్ఫ్ ఇస్ ఎ డాక్టర్, ఆయన అప్పుడు ఇమీడియట్గా స్పందించి ఇంత తొందరగా మూవ్ అవ్వడానికి ఆయన కూడా మన వైఎస్ఆర్ ఫౌండేషన్కు అందరు ఎన్ఆర్ఐ దీనికి తోడైన వైఎస్ఆర్సీపీ అమెరికాలో ఉన్న సంస్థలకు వాళ్ళ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేశారు. సో అందరి తరఫున వైఎస్ఆర్సీపీ అమెరికా కమిటీ తరఫున, వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ తరఫున, డాక్టర్ వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్కు డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సో కరెక్ట్ అంటే టైంలీ ఏ టైంలో అవసరమో ఆ టైంలో మేము ఉన్నాము అని మనకు సపోర్ట్ పార్టీకి కావాల్సిన సపోర్ట్ చేసినందుకు సిన్సియర్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మన అందరి మీద కూడా ఇప్పుడు బాధ్యత ఉంది,
ఎందుకంటే చంద్రబాబు నాయుడు అని ఆయన రాజకీయ రాక్షసుడు. తను ఏం చేయడానికన్నా జనరల్గా అందరూ మనం ఇప్పుడుండే వాళ్ళందరం ఏమంటే చంద్రబాబు జీవితంలో మళ్ళా చెయ్యడు అని ఏదన్నా ఒక పని అనుకుంటే కాంగ్రెస్లో చేతులు కలపడం అందరం ఎప్పుడు ఊహించండం. అట్లాంటిది దాన్ని కూడా చేసినాడు అంటే ఎస్పెషలీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అంటే నేషనల్ మీడియాలో కానీ లోకల్ మీడియాలో కానీ ప్రజల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబడిపోతుంది, జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని ఒక టాక్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఎంతకైనా దిగజారే పరిస్థితి ఉంది కాబట్టి మనమందరము మన బాధ్యతగా తప్పకుండా జగనన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి